ప్రకాశం జిల్లా ఒంగోలులో 74వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలను పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పినిపే విశ్వరూప్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ శ్రీ జే వెంకటమురళి, జాయింట్ కలెక్టర్ శ్రీ టిఎస్ చైతన్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మన ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి పదంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ప్రవేశపెట్టిన నవరత్నాలు అనగా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, యువత ఉపాధి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం మరియు ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి వంటి ఎన్నో పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్నాం. పరిపాలన సమర్థవంతంగా, అవినీతి రహితంగా, ప్రజలకు చేరువగా మరియు పారదర్శకంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించిన ప్రకారం మన జిల్లాలో 879 గ్రామ సచివాలయాలు, 176 వార్డు సచివాలయాలను ఈ సంవత్సరం జూన్ నెల 9 తేదీన ప్రారంభించి 544 రకములైనటువంటి సేవలను ప్రజలకు అందించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థ గత సంవత్సరం ఆగస్టు 15 నుండి అమలుపరుస్తూ జిల్లాలో 17,965 మంది గ్రామ వార్డు వాలంటీర్లతో గ్రామ మరియు పట్టణ స్థాయిలో తమకు అప్పగించిన 50 ఇళ్లకు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ సంక్షేమ పథకాలను వెనువెంటనే అందించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మన ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి పదంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి ప్రవేశపెట్టిన నవరత్నాలు అనగా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, యువత ఉపాధి, పింఛన్ల పెంపు, పేదలందరికీ ఇల్లు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ జలయజ్ఞం, మద్యపాన నిషేధం మరియు ఫీజు రీఎంబర్స్మెంట్, అమ్మఒడి వంటి ఎన్నో పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్నాం. పరిపాలన సమర్థవంతంగా, అవినీతి రహితంగా, ప్రజలకు చేరువగా మరియు పారదర్శకంగా నిర్వహించాలన్న దృఢ సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి